ఏంట్రా చెప్పులు సాపు పెడితే చిల్లర తప్ప ఇంకేమొస్తాయి? నువ్వేంట్రా కొబ్బరికాయలు కొట్టు పెడితే వస్తుంది పీచు, ఖర్చులు బాగా మిగిలింది ఇదే. అడుక్కునేవాడు బొచ్చులు వేసినట్టు చిల్లరేసారేంట్రా. ఆఖరికి మిగిలింది ఇదే. గురువా కత్తి ఎక్కడ ఉంది? దేనికి? ఏ సైడానికి? కొన్న మేకన కాదు, కొత్తగా వచ్చింది ఆ పిల్లని. ఎందుకు? ఎందుకేంటి? అది బావకు దగ్గరైపోయి మన అక్కను దూరం చేస్తుంది. నిజమా? నీ చెయ్యి తీసిన చేతిలో ఎట్టు సేకండి. ఎవరా పొద్దునే కమ్మటి కబురు చెప్పావు? అదేంటి రే, మన కడుపు నిండా కమ్మటి బిర్యానీ తిని ఎన్ని రోజులైందిరా? దగ్గర దగ్గర ఓ నెల రోజులు అయి ఉంటది. పేకల దాకా మందు కొట్టి అది అంతే? రోజు మూడు పొట్ల కడుపు నిండా బిర్యానీ పేకల దాకా మందు కొట్టి హ్యాపీగా బతికే మనకి పాత చెప్పుల కొట్టు కొబ్బరి చెప్పల కొట్టు ఎట్టుకుని అప్పులు చేసుకుని పప్పులు తినే బతికి ఎందుకు వచ్చిందిరా? మీ అక్క యాదవని ప్రేమించబట్టేగా కరెక్టే. ఇప్పుడు ఆడ దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అనుకో, మీ అక్క మళ్ళీ మన రూట్కి వచ్చేది అన్నట్టు రే. వాళ్ళిద్దరినీ కలపడానికి మన వంతు హెల్ప్ కూడా మనం చెయ్యాలరో. ఇప్పుడు చెప్పు, దాన్ని వేసేయడానికి కత్తి కావాలా? వద్దు గురువా, మీ కాళ్ళ దగ్గర ఇంత చోటు కావాలి. అడక్కు పడిపో, ఆశీర్వదించేస్తాను. పల్లెటూరు నుంచి వచ్చాం కదా, తేరగా డబ్బులు లేపేద్దాం అనుకున్నావా? విలేజ్ నుంచి వచ్చాం కదా, వీపీలు చేద్దాం అనుకున్నావా? పోనీలే బావా. ఏంటి ఫోన్ ఇచ్చేది? నీ కొడుకు లాంటి యదవని అల్లుడిగా చేసుకున్నందుకు ప్రతి యదవని నన్ను యదవని చేస్తాను చూస్తూ ఊరుకోమంటావా? చెప్పండి సార్. ఏంట్రా నీకు చెప్పేది? నాగపండి శర్మ గారి పంచం. ఎందుకని మా వాడిని కొడుతున్నారు? ఈయన పిలిచి ఊరే తమ్ముడు కోడి మాసం ఉందా అని అడిగాను. ఏరా అడిగానా? తెలుగులో ఏడవరా. అవును అవును. అప్పుడు నువ్వేమన్నావు? చికెన్ 65 ఉంది అన్నాను. అప్పుడు నేనేమడిగాను? చికెన్ 65 అంటే ఏంటి అన్నారు. అప్పుడు నువ్వేమన్నావు? చికెన్ అంటే కోడి, 65 అంటే 65 అన్నాను. కాదా మరి 65 ముక్కలకి 11 ముక్కలే తెచ్చావేంట్రా? అబ్బా ఎవరం ఇదే? మందే జబ్బల పాలు. జబ్బల పాలు అందరేంటా? ఓకే ఆహా. రవికర్మ గీయవలసిన ఫిగర్ దొరికింది. ఓకే నో ప్రాబ్లం. ఓ మొత్తం ఎంతమంది ఉన్నారు? ఒక్కనే. అయితే నైట్కి 5,000, బెడ్ చార్జ్ 1,000, ట్యాక్సీకి 1,000, మొత్తం కలిపి 7,000. ఏంటి ట్యాక్స్ కూడా కలుపుతావా? ఇంకా నయం, హెల్మెట్ చార్జ్ చేయలేదు, సంతోషించు. సరే సరే. కోడి ఏంటి? ఆకాశం చల్లగా ఉందని నువ్వను, పద చలి కాచుకుందామని నేనంటాను. ఓకే అబ్బడి అబ్బా. ఆకాశం చాలా చల్లగా ఉంది, పద విని చలి కాచుకుందాం. అలాగే నేను కూడా చలి కాచుకోవడానికి రావచ్చా? ఆ రా, మంటల్లోకి తోసి చంపుతా. అమ్మో వద్దా, వాడికి వద్దంట మనం ఉండి డోర్ తీస్తా. ఏంటి ఇంతమంది ఉన్నారు? వాళ్ళకి చలి పుడుతుందంట, కూర్చో. రేయ్ నాకు తెలుసు మీరేదో చేస్తారని. మనకు అట్టంటి ఉద్దేశాలు లేవు కానీ నువ్వు కాస్త మూసుకో. నాకు తెలుసు మీరు నన్ను రేప్ చేస్తారని. అయ్యో బాబోయ్, ఇది ఏదో ఒకటి చేసేదాకా వదిలేటట్టు లేదు. చూస్తారేంట్రా, నా నోటికి ప్లాస్టర్ వేయండి. అన్నా చెప్పరా తమ్ముడు, ఆ షేక్ గారికి అప్పచెప్పల్సిన ఫిగర్ దొరికింది. నువ్వు షేక్ దగ్గరకు వచ్చాయి, మేము దీన్ని డైరెక్ట్ గా అక్కడికి తీసుకొచ్చేస్తాం. శభాష్, ఇప్పుడు నా తమ్ముడు అనిపించుకున్నావురా? నేను వెంటనే షేక్ దగ్గరకు వస్తున్నాను, నువ్వు అక్కడికి వచ్చేయి. ఓకే అన్నయ్య. అలాగే దేకో షేక్ జీ, ఆ పిల్లని పట్టుకోవడానికి మేము పడ్డ కుక్క పాటలు అర్థం చేసుకొని మాకు ఇచ్చే డబ్బు మస్కట్ గోల్డ్ బిస్కెట్ రూపంలో ఇస్తే చాలా బాగా ఉంటుంది. లేకిన్ ఏతో హమ్ కో బతావ్ లడ్కీ లడ్కీ కబ్ ఆయేగి? అమ్మాయి ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. అమ్మాయి వస్తుంది వస్తుంది, కంగారు ఎందుకు? వస్తుంది వస్తుంది కాదన్నయ్య, వచ్చేసింది. వచ్చింది, ఇదిగో ఫిగరు. హాయ్ షేకు, షేక్ దగ్గర కొని చెప్తే నేనే వచ్చేదానిగా అనవసరంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. యు బ్లడీ బేవకూఫ్, యు గాట్ ఎ లపాకి. హే అమ్మాయిని ఇదేమంటే క్యాండిడేట్ ని తెస్తావా?
నువ్వు క్యాండిడేట్ వా? మరి కాక హిందీ పండిట్ అనుకున్నావా? పిచ్చి మొహవా అమ్ముక్ అప్పుడే చెప్పొచ్చుగా, నాకు తెలిసిన బోల్డ్ రెడీ లాజీలు ఉన్నాయి, అక్కడే బిజినెస్ పెట్టేసే వాళ్ళం. అబే చూప్ గందరే. అరే ఓ జగ్గు, ఓ లడ్కీ కో నైల్ ఆయా తో మే యే పూరా కర్మ తేరా ముహ్ మే డాల్ దూంగా. క్యా రే వల్లా, తుమ్నే యే ఐటమ్ కో లేకర్ ఆయా? क्या हमको छिछोरा समझता? नहीं 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 नहीं, कुत्ते का औलाद, वो लड़की को नहीं लाए तो फोड़ दूंगा. जाओ जाके वो लड़की को लेकर आओ. जाओ अभी अभी लेकर जाओ. जा 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 जा. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे. रे ఇప్పుడు కేక్ కట్ చేసి ఈ పిల్ల నోట్లో పెడతాడా లేక మన పిల్ల నోట్లో పెడతాడా? గంగులు ఓహో, నీ నోట్లో పెడతాడా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే. సరే ఎంతసేపు వస్తావురా? ఇది ఏమన్నా కూల్ డ్రింక్ అనుకున్నావా, లేకపోతే శ్రీరామనవ పందిట్లో కలిపి పానకం అనుకున్నావా? బెల్లం కరిగేదాకా కలపడం గారు, ఆడంటేనే పడదంటారు. అలాంటిది ఆడి పుట్టినరోజు ఏంటి భుజాల మీద వేసుకుని మరీ హడావుడి చేస్తున్నారు? అక్కడే ఉంది అల్లం మురబ్బ. ఏంటది వయగ్రా? ఇవి రెండు, ఒకటి పద్మకి ఇంకొకటి పండుకి ఇచ్చామనుకో, అవి తాగి వాళ్ళిద్దరూ కింద మీద పడతారు. అది చూసి నా కూతురు వాళ్ళిద్దరిని మెడపట్టి బయటికి గెంటుద్ది, వాళ్ళిద్దరూ వెళ్ళి రోడ్డు మీద పడతారు, మళ్ళీ ఆయన క్లియర్ అయిపోతారు. ఆహా, మీ ప్లాన్ అదిరింది గురు గారు. అదే మరి అల్లం మురబ్బ. అమ్మ గంగులు ఒకటి అమ్మా, నీకు నేను సర్వెంట్లా కనపడుతున్నానరా? అందుకే పిలిచింది. మూసుకో, నీకు ఎక్కడ కాదు అక్కడ. సరే అక్కడికి వెళ్తా అవుతాం. ఏం నాన్న, నువ్వు తీసుకొచ్చావు? ఆ బోస్ గారికి ఇచ్చి పంపించొచ్చు. పండుగ బర్త్డే కదమ్మా, అన్ని నా చేతుల మీదగానే జరగాలి. తీసుకో అమ్మా, తీసుకో. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. అన్నా చెప్పనా, ఇదేంటిది తాకుండా వదిలేసి వెళ్ళిపోతున్నాడేంటి? ఇదేటమ్మా, అతని ఇందులో నువ్వు తాగేస్తున్నావేంటి? ఎప్పటికైనా ఆయన ఎంగిల్ తాగాల్సింది నేనే కదా నాన్న. అలాగేనా? ఓకే అన్న. అమ్మో, ఒకటి ఉరుము ఇంకొకటి మెరుపు, రెండు కలిస్తే ఇంకేముంది, పండు పని తుఫాను. ఎవడరా నా సాల్ట్ తింటూ నా సోదరుణ్ణి అరెస్ట్ చేస్తుంది? కౌన్ హైవో. అరెస్ట్ చేస్తే పర్వాలేదన్నయ్య, మక్కిలని కొట్టి బొక్కలో తోశారు, ఐస్ కూడా పెట్టారన్నయ్య. ఐస్ పెట్టారా? పోన్లే, ఆ విధంగా నా తమ్ముడు అభిమానం చూపెట్టారు. చాలా మంచి పని చేశారయ్యా మీరు. నా అన్నరే పెట్టింది స్ట్రాబెర్రీ వెనిలా కాదు. మరి అదేమిటయ్యా, అంత పెద్ద తప్ప నా తమ్ముడే చేశాడు. అన్నా, రవికర్మ గీసిన బొమ్మను చూసి మన ఫిగర్ అనుకుని కిడ్నాప్ చేశానన్నా. అవునయ్యా, ఆ పని చేయమన్నది నేనే. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి. జగ్గుబాయ్ మెల్లగా. అనా, అనవసరంగా కమిట్ అవుతున్నావు. నోర్మై, కిడ్నాప్ చేయమన్నది నేనే. ఏం పీక్కుంటారో పీక్కోండి. అన్నా అది కాదన్నా. నువ్వుండ్రా. వీడే కిడ్నాప్ చేయమన్నట్ట, వీడిని లోపలేసి ఎరగదీయండి. చాలే, వదిలేయండి. కమిషనర్, ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందంటారే, చట్టం అందరికి సమానం అంటారే, మరి ఏంటి అన్యాయం? ఏమిటి అన్యాయం? నాకు ఐస్ పెట్టారు, మా అన్నయ్యకి పెట్టలేదు. భలే గుర్తు చేశాడు రా. అది ఏయ్, వాడికి కూడా ఐస్ పెట్టండి రా. వ
వాళ్ళకి ఎవరైనా బెయిల్ ఇస్తే బెయిల్ తీసుకుని వదిలేయండి. సమ్మగా ఉందా? నీ అప్ప ఎవరిని కిడ్నాప్ చేశావరా? డిగ్రీ చూపెడుతున్నారు. కమిషనర్ గారు కూతురిని అన్నయ్యా. అరే పిచ్చ నాకో, ఆ ముక్క ముందే చెప్పాడవచ్చు కదరా. నువ్వు ఎక్కడ చెప్పినిచ్చావు? సర్కార్లో అమితాబ్ బచ్చన్ లా నేనే చేయమన్నాను నేనే చేయమన్నాను ఎగేసుకుంటూ వచ్చావుగా, అందుకే ఎనక్కి తిప్పి అడిగో పండన్న వచ్చాడు. పండన్న కాస్త ముందు రావచ్చుగా, ఐస్ కరిగేకవచ్చు. రై